జోగులాంబ గద్వాల జిల్లాలో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించాలని మాజీ మంత్రి డీకే అరుణ కోరారు. శుక్రవారం రాత్రి ధరూర్ మండల కేంద్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ధరూర్ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ధరూర్ నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా ఆలపాడు ప్రతాప్ ను, ఎంపీటీసీ అభ్యర్థిగా జంగం రాజును బీజేపీ పార్టీ నుంచి బలపరిచామని డీకే అరుణ తెలియజేశారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు కురిపించారు. ధరూర్ మండల కేంద్రంలో తమ పార్టీ నుంచి ఎంపీటీసీకి పోటీ చేస్తున్న అభ్యర్థిని మభ్యపెట్టి బీజేపీ నుంచి నామినేషన్ వేయకుండా డ్రామాలాడి చివరి సమయంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేపించారని ఆరోపించారు. ఏమైనా ఉంటే ముందే చెప్పాలి, తమ పార్టీ నుంచి పోటీ చేసి అభ్యర్థి లేకుండా మభ్యపెట్టారని ఆమె ఆరోపించారు. చివరి క్షణాలలో వేరే అభ్యర్థి ద్వారా నామినేషన్ దాఖలు చేయించామని అన్నారు. కుట్ర రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుతో గెలవాలి తప్ప కుట్ర రాజకీయాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ భరద్వాజ్, శ్రీకాంత్ రెడ్డి, పచ్చర్ల రామిరెడ్డి, లింగారెడ్డి, ఏల్కూరు రామన్న, ఏల్కూరు లక్ష్మణ, కుర్వ కృష్ణన్న, బోయమల్లి తదితరులు పాల్గొన్నారు. జరగబోతున్నాయి అంటే రెండు రోజుల తర్వాత రేపు ఎల్లుండి తప్పితే అవతల సోమవారం నాడు ఓట్లున్నాయి. మరి ఈ ఓట్లు మండల అంటే మండల ప్రాదేశికం అంటే మండలానికి సంబంధించినవి, అదేవిధంగా జిల్లా పరిషత్కు సంబంధించిన ఎన్నికలు. జెడ్పీటీసీగా ప్రతాప్ నిలబడ్డాడు మండలంకి వెళ్ళి కమలం గుర్తుకెళ్ళి అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి ఎంపీటీసీగా రాజు నిలబడ్డాడు కమలం గుర్తుకెళ్ళి, వాళ్ళిద్దరినీ కూడా రెండు తెల్ల కాగితం మీద కమలం గుర్తుకు, మరి గులాబీ కాగితం మీద కమలం గుర్తుకు రెండు ఓట్లు కూడా కమలం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరించి కోరుతా ఉన్నా. అసలు రాజు ఎంపీటీసీ క్యాండిడేట్ ఫస్ట్ కాదు. ఇక్కడ విజ్జు మొన్న సర్పంచ్లో ఓడిపోయిండని, సర్పంచ్నే మనం ఓడిపోయింది కొంచెం ఓట్లతోనే కాబట్టి మన విద్యుత్తో మాట్లాడి ఎంపీటీసీగా నిలబడు, నీకు ఎంపీపీ సీటు కూడా ఎంపీపీ నీకే ఇస్తాము, ఎంపీటీసీకి నిలబడని అందరం కూడా కోరి మరి విద్యు మంచిది నేను వేస్తా ఎంపీటీసీకి అని మాట చెప్పి మాట తీసుకొని వచ్చి మరి ఇక్కడ ఎంపీటీసీకి వేసినప్పుడు మరి ఎవరికి తెలియకుండా మమ్మల్ని అందరినీ కూడా డార్క్లో పెట్టి నేనేమో మొత్తం వీళ్ళని నమ్ముకొని విడిచిపెట్టిన వాళ్ళని నమ్ముకొని మొత్తం నేను ఇడిచిపెడితే వాళ్ళే చూసుకుంటారు మండలంలో, మరి ముఖ్యమంత్రి ఉన్న అందరూ కూడా చూసుకుంటారంటే వాళ్ళ స్నేహితు దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా 4:30 నాకు ముహూర్తం అని చెప్పిండు బాబనయ్య. 4:30 ఏమన్నా నన్ను అని చెప్పిండు. 4:30 ఏమన్నా నాకు అప్పుడు కూడా తెలియదు. నాకు 4 బాబుకు ఒకరు ఇట్లే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అమ్మ ఏదో జరుగుతుంది చూడు ధరూర్లా, అక్కడ ఏమో విజయ ఏదో చేస్తున్నాడు, ఏదో టీఆర్ఎస్లా అని చెప్పి మాట అయిన పడుతుంది, ఒకసారి మాట్లాడు ఏం సంగతి అన్నాడు. అంటే నేను ఎప్పుడే విద్యుకు ఫోన్ చేసిన, ఫోన్ చేసి ఏంది నాకేదో వినబడుతుంది, ఏందమ్మా ఏంది బా ఏంది కథ
నేను ఇన్నమాట నిజమేనా ఏందన్న. ఒకవేళ మీకు అటువంటి ఆలోచన ఉంటే ముందే చెప్పాలి, ఇట్లా మా పార్టీకి వెళ్ళి నిలబడతా అని చెప్పి చివరి నిమిషంలో మమ్మల్ని ఇట్లా మోసం చేసేది పద్ధతి కాదు. నువ్వు ముందే పార్టీ మారిపోతే కూడా మాకేం అభ్యంతరం లేదు. ఎంతోమంది ఎవరు బుద్ధిపట్టిన పార్టీలో వాళ్ళు ఉంటారు, మరి నువ్వు కూడా అక్కడి నుంచి నిలబడి పోటీ చేస్తా అంటే మాకేం అభ్యంతరం లేకుండే. కానీ ఇట్లా మా క్యాండిడేట్ ఎవరు లేకుండా మరి మా క్యాండిడేట్ నువ్వు మరి అవతలకి వెళ్ళి వేస్తా అంటే మనకి మేము ఎవరు నిలబెట్టుకునాలి? మేము ఇప్పటికిప్పుడు ఇవ్వాలి, అన్ని కాగితాలు రాయాలి, కాగితాలు చూపించాలి, మరి ఇవన్నీ లేకుండా ఇది చాలా తప్పు కదమ్మా అన్న. నువ్వు ఒకసారి నీ భార్యతో మాట్లాడిపియన్న, మాట్లాడిపిస్తా అని ఫోన్ పెట్టేసిండు. పెట్టేసినాక కిష్టన్నకు ఫోన్ చేసిన, కిష్టన్నకు ఫోన్ చేసి కిష్టన్ ఆడ ఉన్నావంటే నేను ఆఫీస్లో ఉన్నామ్మా అన్నాడు. మరి ఇట్లా విద్య భార్య కూడా ఈయన ఉంది, నామినేషన్ కాడ ఉండమన్నాడు. మరి ఆ అమ్మ లేదు, విద్య ఆడనే ఉన్నానంటే మరి ఆ అమ్మ ఈడ ఉంటే అక్కడ ఆయన ఉంటాను, ఆయన ఇంటికాడ ఉన్నాడు, మరి ఇక్కడ ఉంది అమ్మ, మరి నామినేషన్ వేసేరా ఇంకా అంటే లేదు, నామినేషన్ రాసినాం కానీ ఆడ పార్టీ పేరు రాస్తా లేరు అన్నాడు. ఎందుకు రాస్తా లేరు, రాయాలి కదా, మరి పార్టీ పేరు ఎంబడే రాసి ఇచ్చేయండి, టైం అవుతుందన్న. అంటే అంత లోపలనే నాకు మళ్ళీ ఏం చెప్పిందంటే ఈడ ఉన్న ఎమ్మెల్యే వచ్చిండు ఆఫీస్కి, ఆడ వాళ్ళ శ్రీధర్ వాళ్ళ అన్న వాళ్ళ శ్రీధర్ వచ్చిండు, ఇద్దరు కలిసి ఆమెను తీసుకొని పోయి మరి టీఆర్ఎస్ అని రాపిస్తున్నారని ఫోన్ చేశారు. అంటే ఇది ఎంత మోసం, ఇది పద్ధతి కాదు కదా. వాళ్ళు పార్టీ నుంచి టీఆర్ఎస్ ముందే వేస్తామంటే వేసుకునేకోక నేనేం వద్దనను, కానీ ఈరోజు మన దగ్గర నుంచి వేస్తామని ఎవరు లేకుండా చేసి అక్కడికి వెళ్ళి వేసుకునేది, ఇది పద్ధతి కాదు కదా. టీఆర్ఎస్ నుంచి అయితే ఎవరు ఉండరు, ఇలా ఎవరు వేసి లేకుండా అక్కడికి వెళ్ళి చేసుకుంటే యునానిమస్ అవుతుందని చెప్పి అనుకొని వాళ్ళు అట్లా ప్లాన్ చేసుకుంటే అది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో ఒక మనిషిని నమ్ముకున్నాం, కానీ ఈ సందర్భం మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంతే, నాకు ముందే అమ్మాయి నేను నిలబడను, మీ పార్టీకి వెళ్ళి అంటే సంతోషం, ఇంకెవరైనా నిలబెట్టుకుంటాం, ప్రజలు బుద్ధి పుట్టిన వాళ్ళకి ఓట్లు వేస్తా, ఏమి ఇబ్బంది లేదు. కానీ మరి అంత నమ్ముకున్న విద్య అంటే చాలా నమ్మకం పెట్టినా, చాలా నమ్మకం పెడితే ఆ అమ్మతో కూడా ఫోన్లో మాట్లాడినా, అమ్మా నామినేషన్ మీద అంటే నాకేం తెలియదు అమ్మా అన్నది, ఆ దాని మీద రాయమ్మా భారతీయ జనతా పార్టీ అని రాసి ఇచ్చేయమ్మా, నువ్వు పార్టీ పేరు రాయాలన్న, నాకేం తెలియదు అమ్మా, నాకేం తెలియదు అమ్మా అన్నది. సరే ఇంకా ఆమె తెలియదో మరి తెలుసు, ఆమెకు పాపం తెలియదు నాకు. వాళ్ళు అవతల వాళ్ళు వచ్చిండ్రు, ఆ ఎమ్మెల్యే వచ్చిండు, వాళ్ళందరూ కలిసిండు, టీఆర్ఎస్ అని రాపించి నామినేషన్ నేర్పించి వెళ్ళిపోయిండ్రు. మాకు అప్పుడు 5 నిమిషాలు కూడా టైం లేదు నామినేషన్కి. రాజు అందరు మన వాళ్ళందరూ ఆయన ఆఫీస్ కాడ ఉన్నారు. నేను చెప్పిన ఎట్టి పరిస్థితులు ఎవరో ఎవరు మన పార్టీకి వెళ్ళి వెయ్యాలి, మన పార్టీకి వెళ్ళి నామినేషన్ వేయాలి, ఇది మోసమైంది. మనకు పార్టీకి వెళ్ళాలంటే అప్పటికప్పుడు రాజు ఆజ్ఞ ఉంటే, రాజు దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, అప్పటికప్పుడు ఆయన పత్రాలు ఉంటాయి, అప్పటికప్పుడు రాసి 3 నిమిషాల ముందర నామినేషన్ రాసి వాళ్ళకి పత్రాలు ఇచ్చిపోతే రాజు మా క్యాండిడేట్ అయింది ఈరోజు ఎంపీటీసీ క్యాండిడేట్. రాజును కూడా బెదిరించిండు ఫోన్లు చేసి, నువ్వు తీసేసుకుంటావా లేదా, నువ్వు తీసేసుకుంటావా లేదా, తీసేయి, నువ్వు తీసేయి, ఉండరా తీసేయని. నేను చెప్పిన బాబు నువ్వు భయపడకు, నా దగ్గర రా, నామినేషన్లు విత్డ్రాయల్ అయిపోయే వరకు నువ్వు నా దగ్గర ఉండు, నువ్వు ఇంటికాడ ఉండకని చెప్పిన. వాళ్ళు చాలా భయపడిస్తున్నారమ్మా, వాళ్ళని ఇంటి మీదకి పంపిస్తాను, వీళ్ళ ఇంటి మీదకి పంపిస్తాను అంటే నువ్వు నా దగ్గర వచ్చి ఉండు బంగ్లాలో, నువ్వు ఉండకు గద్వాల నరూర్లో ఉండకు అని చెప్పి బంగ్లాలో పిలిపించుకొని 2 రోజులు 3 రోజులు నా దగ్గర విత్డ్రాయల్ అయిపోయి దగ్గర పెట్టుకున్నాం. భార్యతోనికి పోయి తల్లితోనికి పోయి ఇగో నీ మొగిని ఎక్కడో తీసుకుపోయిండు, ఎక్కడో ఎత్తుకపోయిండు, అది అని వాళ్ళని భయపడించి ఇంటికాడ వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించి నా మొగిని కిడ్నాప్ చేసినని, ఇట్లా ఈ విధంగా వాళ్ళ అరాచకాలు వాళ్ళ యొక్క వ్యవహారాలు ఈ విధంగా ఉంటే నిజంగా ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ విధమైనటువంటి సిగ్గుబారిన పనులు చేయవచ్చా అని చెప్పి సందర్భం అడుగుతా ఉన్నామంటారు. వాళ్ళు ఎవరినైనా నిలబెట్టుకునకోకు, ప్రజలు బుద్ధి పుట్టిన వాళ్ళకు ఓట్లు వేస్తారు. మొన్న బుద్ధి పుట్టిన వాళ్ళకి ఓట్లు వేస్తే వాళ్ళు ఎమ్మెల్యే అయ్యలేరు, అయింది కదా. ఇప్పుడు కూడా ఎవరైనా ప్రజలు బుద్ధి పుట్టిన వాళ్ళకి ఓట్లు వేస్తారు, ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ భయపడిచ్చి ఎవరు పోటీలోనే ఉండరాదు, ఎవరు పోటీ చేయరాదు, ఎవరు మాకు అడ్డమే ఉండరాదు, ఎవరు మమ్మల్ని ప్రశ్నించరాదు అంటే మనం ఎక్కడ పోతున్నాము, ఈ గద్వాల ఎదుక్కుపోతుందో ఒకసారి అందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను. కోట్లు సంపాదించుకున్న వాళ్ళంతా ఓ దిక్క అయినారు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు కాపాడుకున్నాకే, వాళ్ళ వ్యాపారాలు కాపాడుకున్నాకే, వాళ్ళ కాంట్రాక్టులు కాపాడుకున్నాకే, కోట్లు సంపాదించుకున్న వాళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈరోజు ఏకమై ఈరోజు అందరినీ పైసలు పెట్టుకొని మేము ఓడిస్తాం, గద్వాల మొత్తం మేము దున్నేసుకుంటాం, ఏలేసుకుంటాం అనేటటువంటి రీతిని ప్రజలంతా కూడా ఎండగట్టాలని చెప్పి మిమ్మల్ని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. చేసేటటువంటి అర్హతలే లేదన్నట్టుగా ఈరోజు వ్యవహారం అయింది. ఇక్కడ ఎంపీ జెడ్పీటీసీగా ప్రతాప్ నిలబడ్డాడు, ఆయన ఒక బీదవాడు,
సర్పంచ్ గెలిచి సర్పంచ్ సేవలు అందించిండు, గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు, ఊర్లో మంచి పేరుంది, మండలంలో మంచి పేరుంది. ఎవరికి పోయినా ఎక్కడ ఎవరికి ఏం పని ఉందన్నా పోయి మనం దొరకపోయి ఆఫీస్ తీసుకుపోయి పనులు చేపిస్తారు. మన అవతల నిలబడిన వాళ్ళు మరి ఒక్కరాడన్నా ఎవరి దగ్గరకైనా మధ్యలో ప్రజల మధ్యలోకి వచ్చి పని చేశారా ఒక్కరైనా చెప్పండి? ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళల్లో ఎవరైనా వచ్చి మీ అమ్మ మీ కష్టం ఏముంది, మీ బాధ ఏముంది, మీకేం వచ్చింది, మీకేం వచ్చలేదు, మా ప్రభుత్వం ఉంది మేము చేస్తామని ఎవరైనా మీ ముందుకు వచ్చి పనిచేసిండ్రా? మరి అందరూ అక్కలు చెల్లెళ్ళు అన్నీ ఆలోచన చేయండి. ఈ ఎన్నికలు మండలం ఎన్నికలు, ఎంపీటీసీగా జెడ్పీటీసీగా ఇద్దరిని కూడా మరి ఇక్కడ రాజుని ఎంపీటీసీగా మరి జెడ్పీటీసీగా ప్రతాప్ ఇద్దరిని కూడా గెలిపించాలి. మిమ్మల్ని చేతులకి అందరిని నమస్కరించి కోరుతా ఉన్నా. ఇక అరుణమ్మ బాయ్, అరుణమ్మ పోయింది వెళ్ళిపోయింది, మీ అమ్మ అరుణమ్మ లేదు, పోయింది అక్కడ మామూలు పోయింది, ఇంకా రాదు, వెళ్ళిపోయింది 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 అని ప్రచారం చేసింది. చేసిందా లేదా? బాయ్ అమ్మ బాయ్ మీ అరుణమ్మ పోయింది, ఇంకా లేదు, ఇక్కడ గద్వాలి ఇటు పెట్టి పోయింది అని ప్రచారం చేసిండు. అంటే రాజకీయంలో చాతగాని వాళ్ళు ఇటువంటి ప్రచారం చేస్తారు, చాతనైన వాళ్ళు ఎవరు ఇటువంటి ప్రచారం చేయరు. టీఆర్ఎస్ నాయకులకు అంతా కూడా అరుణమ్మ ఈడ ఉండరాదు, అరుణమ్మ ఉండకుంటే మాకంతా ఈడ ఏం అడ్డు లేకుంటుంది, అడ్డగోలుగా ఏమైనా చేయొచ్చు మేము, ప్రజలకు పని చేసినా ఎవరు అడగరాదు, పని చేయకున్నా ఎవరు అడగరాదు, ఎవరు మమ్మల్ని ప్రశ్నించరాదు, అరుణమ్మ ఈడ ఉండరాదని కోరుకునే వాళ్ళు అరుణమ్మ పోయింది పోయిందనే ప్రచారం చేసిండ్రు. అరుణమ్మ ఎక్కడ పోయింది? ఏడికి పోయింది అరుణమ్మ? యాదేశం పోయింది అరుణమ్మ? పాలమూరు జిల్లాలోనే 2 పార్లమెంట్లు ఉన్నాయి, మహబూబ్నగరు, నాగర్ కర్నూలు. మన గద్వాల నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉంది. ఇక్కడ నుంచి నేను నిలబడని ఇంకే లేదు, ఎందుకంటే ఇది రిజర్వేషన్లో ఉంది. మహబూబ్నగర్ జనరల్ సీట్ ఉంది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నన్ను పిలిపించుకొని నువ్వు మా పార్టీలోకి రావాలమ్మా, నీలాంటి లీడర్లు మా పార్టీలో మాకు అవసరం ఉంది, నువ్వు మా పార్టీలోకి రాని ఒక ప్రధానమంత్రి నన్ను పిలిచి మాట్లాడి పిలిపిస్తే బీజేపీ పార్టీలో పోయి నేను మామూలుగా పోటీ చేస్తే అది చూసి ఓర్వలేని వాళ్ళు తట్టుకోని వాళ్ళు అరుణమ్మ పోయింది అరుణమ్మ పోయింది అని పని చెప్పి మా ప్రజలకు అబద్ధం చెప్పి ప్రజలను ఎంతమంది నా పాపం చాలామంది ఫోన్ చేసిండ్రు, అమ్మ నువ్వు వీడికి వెళ్ళి ఎక్కడ పోతుంది, నువ్వు లేకుంటే మేము ఎట్లా, మమ్మల్ని ఇడిచిపోయినావంట, ఎక్కడ పోయినావని ఫోన్ చేస్తున్నాం. నేను ఎక్కడ పోయలేను, నేను మిమ్మల్ని ఇడిచిపెట్టి ఎక్కడ పోను, నా బునాది గద్వాల ఇడిచిపెట్టి అరుణమ్మ ఎక్కడ పోదు. ఏడికి పోయినా గద్వాల్లోని అరుణమ్మ ప్రజలకు అంత సేవ చేస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరికి అవసరం వచ్చినా అరుణమ్మ వాళ్ళకి అండగా ఉంటే తప్ప అరుణమ్మ గద్వాలు ఇడిచిపెట్టి ఎక్కడ పోరని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మామూనగర్ పార్లమెంటులో ఈరోజు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఆడ రేపు మనం గెలవబోయేసే వ్యక్తి కాదని చెప్పి మీకు ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. నా ప్రజల్ని కాపాడుకోవాలి, నా ప్రజలకందరికీ నేను ఇంకా మంచిగా చేయాలి, ఇంకా పనిచేయాలి, ఇంకా తీసుకురావాలని ఆలోచనతోన ఆడ పోటీ చేసి గెలవబోతున్నామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ములకు మీకు అందరికి ప్రభుత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీద రైతులకు అందరికీ కూడా 5 ఎకరాల లోపల ఉన్నటువంటి బీద రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలని నరేంద్ర మోడీ దేశంలో ఉన్న రైతులకు అందరికీ కూడా ప్రకటించి వాళ్ళ ఒక్కొక్కరు అకౌంట్లో మొదటి విడతగా 2,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేసిన విషయం కూడా ఈ సందర్భంగా రైతులకు అందరికీ కూడా తెలుసని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇట చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి, నరేంద్ర మోడీ చేసే ప్రతి పథకం కూడా బీద వాళ్ళ కోసము, రైతుల కోసము, మహిళల కోసము, ఆడబిడ్డల కోసము, చదువుకునే పిల్లల కోసము అనేక పథకాలు చేస్తున్నాడు. బడుగు బలహీన వర్గాల కోసము, ఎస్సీల కోసము, బీసీల కోసము, మైనార్టీల కోసము అనేక పథకాలు ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్నాడు. మరి అందరికీ కూడా ఇవన్నీ రాను, రేపు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గ్రామ గ్రామానికి వచ్చి రైతులకు ఏం చేస్తున్నాడు, మహిళలకు ఏం చేస్తున్నాడు, బీదవాళ్ళకి ఏం, ఆసుపత్రులకు చికిత్స చేసుకోని ఏదైనా మీకు బీదవాళ్ళకి రోగాలు వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద ఆసుపత్రుల్లో పోయి ప్రైవేటంగా లాభం చేసుకోవచ్చు, ఎవరెవరికి ఏమేం చేయాలి, ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకి ఏం చేయాలి, అదేవిధంగా మహిళలకు ఏముంది, చదువుకున్న పిల్లలకి ఏముంది, రైతులకు ఫసల్ బీమా యోజన కింద ఎట్లా లాభం జరుగుతుంది, ఇవన్నీ కూడా మళ్ళీ వివరంగా వివరించి చెప్తాము. గ్రామ గ్రామంలోన మీరు అందరూ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో ఎంపీటీసీని మరి జెడ్పీటీసీని ఇద్దరిని గెలిపారని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరించి కోరుతా ఉన్నా. ధరూరు మండల హెడ్ క్వార్టరు పెద్ద ఊరు, మండలంలోనే పెద్ద ఊరు, వీళ్ళందరికీ కూడా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళే ఉండరు. మిమ్మల్ని అందరినీ కోరుతున్నది ఏంటంటే
పని చేయని వాళ్ళకు ఓటు వేసుకుంటూ పోతే మీకే పని జరగదు. పింఛన్లు ఇస్తామని పింఛన్లు వచ్చినాయా? వచ్చినాయా పింఛన్లు ఎవరికైనా? 4 నెలల దినమా 2000 రూపాయలు వచ్చినాయా? కొత్త వాళ్ళకు వచ్చినాయా? రైతులకు రుణమాఫీ అయిందా? రైతు బంధు మళ్ళీ వచ్చిందా? అన్ని పథకాలు బంద్. మళ్ళా నరేంద్ర మోడీ పైసలు ఇస్తేనే ఈ పథకాలు షురు, లేకుంటే ఏమీ మొదలు కూడా కావు. అక్క చెల్లెళ్ళారా, మీకు అందరికి ఇల్లు రాకుండా ఇల్లు చేపిస్తా కొట్టాలని నిలబడ్డారు. కాబట్టి మీ అందరు కూడా రాజీయపడి నిలబడి కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పి చేతులెత్తి నమస్కరించి మిమ్మల్ని అందరు నేను కోరుతున్నా. నాకు పని పోయింది పొద్దున్న నుంచి, రోజు 30 మీటింగ్లు, నిన్న 30 మీటింగ్లు, మొన్న 30 మీటింగ్లు, ఇవాళ 30 మీటింగ్లు. ఊరూరు తిరిగి అందరినీ గెలిపించాలని చెప్తున్నా. మీకోసం గెలిపించమంటున్నా. అన్నమ్మ గెలిచేది లేదు, అన్నమ్మ ఓడిపోయింది, ఓడగొట్టారు. ఇప్పుడు గెలిపించాలంటే వీళ్ళని గెలిపిస్తే మళ్ళీ అరుణమ్మకు ఫలం ఇచ్చినాక అరుణమ్మ మీకోసం పనిచేస్తుంది. కాబట్టి మీరు అందరు కూడా ఆ ఇద్దరు బీదవాళ్ళని ఓటేసి గెలిపియండి. వాళ్ళ లెక్క పీర్లు దాపలేరు, వాళ్ళ లెక్క చికెన్ దింపియలేరు, వాళ్ళ లెక్క అరుణమ్మ కూడా పైసలు సంపాదించలేదు. అరుణమ్మ ప్రేమ సంపాదించింది, మీ అందరికి సేవ చేసి ప్రేమ సంపాదించింది. కానీ డబ్బు కోసం అరుణమ్మ అయినట్టు పాకులాడలేదు. 60 ఏళ్ళ జీవితంలో మా బంగ్లన ఏ ఒక్కరితో డబ్బు కోసం అడిగి డబ్బులు సంపాదించలే, పేరు సంపాదించుకున్నాం. మేము కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే మేము ప్రజలకు ఆదుకున్నాం తప్ప వీళ్ళకి 5 ఏళ్ళ కోటీశ్వర్లం కాలేదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. 5 ఏళ్ళ కోటీశ్వర్లు అయిపోయింది మొత్తం. మరి మీ అందరికీ కోరుతున్న బీద వాళ్ళకి ఇద్దరికి సాయం చేయండి. అందరూ కమలం పువ్వు గుర్తు మీద వీళ్ళిద్దరు కోటేయండి, కత్తెర గుర్తు మీద ఇంకో తీసి కొట్టేయండి, బీద వాళ్ళని గెలిపియండి. మీకు అందరికి సేవ చేసే అదృష్టం కల్పియండి అని చెప్పి మన అందరి చేతులెత్తి నమస్కరించి కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జయ భారత్ మాతాకి జయ.